14,000 to 15,000 వరి అమ్ముకుంటున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఆనాడు వీళ్ళు ఏం చేసిందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. ఇదే కాదు, తడి పేరు మీద తాలు పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు తుట్టి తీసి రైతులను దోసుకుంటుంటే ఆహర్నిశలు అహోరాత్రులు కష్టపడ్డ రైతు పండించిన వరిని దోపిడీ చేస్తుంటే తుట్టి పేరు మీద తాలు పేరు మీద తీస్తుంటే ఒక్కరోజైనా ఈ ప్రభుత్వం ఆ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఈ మంత్రులు ఎవరైనా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఈ విధంగా దోపిడీ చేస్తున్న వాళ్ళని నిలదీయడానికి ప్రయత్నం చేసిందా అని నేను అడుగుతున్నా అధ్యక్ష మీ ద్వారా. ఇదే కాదు, ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతున్నాయి ఈ ప్రతిపక్షానికి. పేద రైతులు పండించిన పంటకు 1960 రూపాయల కనీస మద్దతు ధర రాలేదు, కానీ ఫామ్ హౌజ్లో పండించిన వడ్లకు 4,250 రూపాయలకు క్వింటాల్ లాక వాళ్ళు అమ్మిన రాలేదా? అక్కడ ఫామ్ హౌజ్లో పండించిన వడ్లు బంగారమా? ఇవాళ ఎవరిచ్చినో లెక్కలు చెప్తా, చెప్పమంటే ఆ పేరు కూడా చెప్తా, ఎవరిచ్చినో వాళ్ళకి చేరిన లబ్ధి ఏందో మీరు విచారణకు సిద్ధంగా ఉంటే ఇవాళ నేను విచారణకు ఆదేశిస్తా అధ్యక్ష. మీరు ఫామ్ హౌజ్లో పండించిన వడ్లు 4,250 రూపాయలకు ప్రైవేటు కంపెనీల మెడ మీద కత్తి పెట్టి మీరు మీ వడ్లు తాలు తౌడులాగా పండించిన వడ్లకేమో 4,250 రూపాయలు గిట్టుబాటు ధరిస్తారా? ఇవాళ నా తెలంగాణ రైతాంగం కష్టపడి పండించిన పంటకు 1,400-1,500 రూపాయలు ఇస్తారా? ఇదేనా మీరు రైతులకు ఇచ్చే సందేశం అని నేను అడుగుతున్నా. ఇదేనా మీరు రైతులను ఆదుకున్నది? ఇది ఇందుకేనా మీరు రైతును రాజు చేసామని చెప్తున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష ఒకవేళ ఈ పార్టీ ఫామ్ హౌజ్లో 4,250 రూపాయలకు వడ్లు అమ్మలేదు అని అంటే నేను విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఒప్పుకుంటారేమో అడుగును అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష విద్యుత్తు గురించి, విద్యుత్తు వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అధ్యక్ష. వినటోడు చెప్పటోడు చెమటోడైనా వినటోనికి ఇంతనైనా ఉండాలని చెవిటి చెవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు. విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష. పచ్చి అబద్ధాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ, అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ, ఈరోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్ధాలనే నమ్ముకొని అబద్ధాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక 2023 ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉంది అధ్యక్ష. మొదటి స్థానానికి 10వ స్థానానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష? ఇవాళ రాష్ట్రాలే కాదు